क्वेश्चन नंबर 512 मिनिस्टर फॉर एजुकेशन ए प्रश्न समाधान अवनि बी प्रश्न लेदी अध्यक्ष सी प्रश्न उत्पन्न का अध्यक्ष गौरव विठल रेड्डी गारु अध्यक्ष 2007 సంవత్సరంలో బాసర్లో ట్రిపుల్ ఐటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు 2000 సీట్లతో మరి ప్రారంభమైంది. ఆ తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు వేరే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని 1000 సీట్లకు కుదించడం జరిగింది. మరి దాన్ని చాలా బాధాకర విషయం. ఆ తర్వాత మేమందరం కూడా గౌరవ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారిని కలిసాం. వారు దయతో అంగీకరించి ఆ 1000 సీట్లకు ఇంకా 500 పెంచి 1500 సీట్లు చేశారు. ఇప్పుడు 1500 సీట్లతో అడ్మిషన్ జరుగుతున్నాయి. కానీ అవి చాలా 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 తక్కువ సీట్లు. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్ఆర్ఐ సీట్లు కూడా ఎందరో వస్తుంటారు. 1500 సీట్లకు 25,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మరి చాలా ఇది బాధాకరం. స్టూడెంట్స్ బాగా మన తెలంగాణ స్టేట్ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ మరి ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ పదే పదే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మన వారికి కూడా సరిపోదలేవు. దయచేసి ఆ 1500 నుంచి ఇంకో 500 పెంచి 2000 సీట్లకు చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు వినవిస్తున్నాం. ఒక నిమిషం మరి ఈ విషయాన్ని గురించి సీట్లు పెంచాలని చెప్పి మరి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ గారి ఆధ్వర్యంలో ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. ఈ విషయాన్ని వారు దృష్టి తెచ్చాం. మరి ఆ తర్వాత గౌరవ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి గారు కూడా ఈ విషయాన్ని కూడా తెలపడం జరిగింది. దయచేసి మీరు మన నుంచి దీన్ని 500 సీట్లు పెంచాలని. ఒకవేళ దీనికి ఫైనాన్షియల్ బర్డెన్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ ఉంది, లెక్చరర్స్ ఉన్నారు, క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. మరి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉండదు. దయచేసి వచ్చే నెక్స్ట్ అకాడమిక్ నుంచి 2000 సీట్లు పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. మరి దీనివల్ల చాలామంది స్టూడెంట్స్కు ఎందుకంటే అక్కడ చదివిన వారు 50% ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీ ఉన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని వారు ఎందరో అభినందిస్తున్నారు. దయచేసి దీనిపై మరి గౌరవ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎడ్యుకేషన్ శాఖ మంత్రికి విన్నవిస్తున్నాం. దయచేసి దీనిపై ఇప్పుడు తొందరగా ఈ అకాడమిక్ సంవత్సరం రాబోయే ముందు దీనిపై డిసైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, గౌరవ శాస్త్ర సభ్యులు ఆన్సర్ కూడా చెప్పేశారు. అధ్యక్ష, వాస్తవంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 10th క్లాస్ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో వాళ్ళందరికీ అత్యధిక మార్కులు సంపాదించిన వాళ్ళకి యూనివర్సిటీలో అవకాశం కల్పించడం జరుగుతుంది. అధ్యక్ష, అధ్యక్ష నిజంగా దీంట్లో ప్రత్యేకమైన నమూనాను కలిగి ఒక ఆదర్శవంతమైన ఒరవడిని యూనివర్సిటీ కలిగి ఉంది. అధ్యక్ష, దాదాపుగా 272 ఎకరాల్లో బాసరలో దీన్ని నిర్మించడం జరిగింది. అధ్యక్ష, అధ్యక్ష ఇది విద్యార్థుల కోసం అక్కడ ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అధ్యక్ష, ఒక బిల్డింగే కాకుండా 30-bedded హాస్పిటల్ అని, షాపింగ్ కాంప్లెక్స్ అని, బ్యాంక్ అని, పోస్ట్ ఆఫీస్ అని, ఆ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, బోధనలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విరివిగా ఉపయోగించుకుంటూ దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్న యూనివర్సిటీ. అధ్యక్ష, ఇది దేశంలో 1000 ప్రధాన యూనివర్సిటీలలో 36 ర్యాంక్ సాధించింది. అధ్యక్ష, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అందించడం కూడా జరుగుతుంది. అధ్యక్ష, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలా ప్లేసెస్లలో అంటే 50-55% ప్లేస్మెంట్స్ కూడా పొందుతున్నారు. అధ్యక్ష, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అధ్యక్ష 220 స్టూడెంట్స్ ఆర్ఎండ్బి ఇరిగేషన్ అండ్ పంచాయతీరాజ్ లాంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఎన్నిక కావడం జరిగింది. అధ్యక్ష, అధ్యక్ష మొదటి 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత 2 సంవత్సరాలు 2000 సీట్లని కొనసాగించడం జరిగింది. అధ్యక్ష, కానీ మౌలిక సదుపాయాలు లేని వల్ల 2010 వాటిని 1000 వరకు తగ్గించారు. అధ్యక్ష, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 2018 మరొక 500 సీట్లతో 1500 సీట్ల వరకు ఇప్పుడు పెంచున్నారు. అధ్యక్ష, దీంట్లో చాలా డిమాండ్ ఉంది. చాలా వరకు చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. గౌరవ శాస్త్ర సభ్యులు ప్రస్తావించిన అంశం వాస్తవం. అధ్యక్ష, తప్పకుండా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా అంచనా వేసుకోవాలి. అధ్యక్ష, దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.